ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, రైతునిస్తం ఫోన్ లేవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం యాపిల్ బేర్ సాగు కోత అనంతర జాగ్రత్తలు. ఈ అంశం గురించి మాట్లాడడానికి స్టూడియోలో మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ డాక్టర్ టి సురేష్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లేపల్లి నల్గొండ జిల్లా. ఇదే అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సార్, కార్యక్రమానికి స్వాగతం. సార్, ఈ ముందుగా ఈ యాపిల్ బేర్ను మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో సాగు చేస్తున్నారు? ఈ యాపిల్ బేర్ అనే మన పండ్లని ముఖ్యంగా మనకు దాదాపు గమనించినట్టయితే 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారండి. ఇది థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రకము. ఇది మనకు సాధారణ రేగు రకాలలో ఒక రకం రేగు అన్నమాట. దీని సైజు పరిమాణం కనుక చూసినట్టయితే ఇది యాపిల్ లాగా, అంటే మనకు యాపిల్లో ఒకటి గ్రీన్ డెలిషియస్ అనే రకం ఉంటుందండి, అది అలాగే అలాంటి కలరు, అలాంటి మనకు క్రిస్పీనెస్ అంటాం కదా, అలా ఉండటం వల్ల దీన్ని తెలంగాణ యాపిల్ అనేసి సాగులో చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంటని మనకు మెట్ట వ్యవసాయానికి అనువైన జిల్లాలైన నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ మరియు మనకు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గమనించినట్టయితే మనకు అనంతపూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఓకే సార్, అలాగే ఈ పంట సాగుకు అనువైన వాతావరణం ఏంటండి? ముఖ్యంగా మనకు మెట్ట వ్యవసాయానికి అనువైన జిల్లాలైన ఈ తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాలు, అన్ని జిల్లాలు అంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 500 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం కలిగిన అన్ని జిల్లాలు అంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన నల్గొండ, మహబూబ్నగర్, లేదంటే మనకు యాదాద్రి, వికారాబాద్ ఇలాంటి జిల్లాలు మరియు అనంతపూర్ కానీ లేదంటే మనకు ప్రకాశము, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరియు ఈ పంట కూడా మనకు ఏంటంటే పొడి వాతావరణం ఉండి మనకు తక్కువ వర్షపాతం కలిగిన అన్ని జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తీసుకున్నట్టయితే రాజస్థాన్, హర్యానా, మనకు సౌత్లో అంటే మనకు దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే ఈ పంట సాగుకు ఎటువంటి నేలలు అనుకూలమైనవి అంటారు? ముఖ్యంగా మనకు ఈ యాపిల్ బేర్ సాగుకు దాదాపు అన్ని నేలల్లో మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు నల్ల రేగడి భూములు తప్పించి మిగతా అన్ని ఇసుక భూములు, దుబ్బ భూములు లేదంటే ఎర్ర భూములు అంటే ఎర్రచిలక నేలలు అంటాం కదా, ఈ నేలలన్నీ కూడా సాగుకు అనుకూలమైనవి. ముఖ్యంగా మనకు ఈ సారవంతమైన నేలలు కాకుండా దుబ్బ నేలలు అంటాం కదా, అలాంటి నేలల్లో కూడా దీని సాగు అత్యంత అనుకూలమైనది. ముఖ్యంగా మనకు ఎలాంటి పనికిరాని రాళ్ల భూములు అనేది ఎక్కువగా మనకు మెట్ట వ్యవసాయానికి సంబంధించి కొన్ని జిల్లాలు ఉన్నాయి, మనకు నల్గొండ కానీ, అనంతపూర్ కానీ, అలాంటి జిల్లాల్లో దీని సాగు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అలాంటి రాళ్ల భూములు, దుబ్బ భూముల్లో దీని గ్రోత్ అంటాం అంటే దీని పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరియు ఈ మెట్ట వ్యవసాయానికి సంబంధించి ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పురుగులు లేదంటే చీడపీడల ఉధృతి అనేది చాలా తక్కువగా ఉండి సాగుకు అత్యంత అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చండి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ యాపిల్ బేర్లో ఎన్ని రకాలు ఉన్నాయి?
ముఖ్యంగా యాపిల్ బేర్ తీసుకున్నట్టయితే మనకు రేగులో ఒక రకం అండి. రేగులో ముఖ్యంగా మనకు ప్రధానమైన రకాలు ఉమ్రాన్, రౌండ్, గోలా అనేది ఉంటుందండి. ఇది ఈ యాపిల్ బేర్ అనేది మనకు థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రకం. దీంట్లో మనకు రెండు రకాలుగా ఉంటాయండి, గ్రీన్ అనే రకము లేదా పింక్ రకం. మన రాష్ట్రంలో కానీ మా భారతదేశంలో ఎక్కువగా మనకు గ్రీన్ అనే రకం ఎక్కువగా మనకు రైతులు సాగు చేస్తున్నారు. ఈ పింక్ రకం అనేది కూడా, అంటే దాన్ని పింక్ అంటారు, రెడ్ వెరైటీ అంటారండి. ఇది కూడా ఈ మధ్యన దాదాపు 2 సంవత్సరాల నుంచి మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందండి. రైట్ సార్, మనకి రాజోల నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ ప్రశ్న ఏంటో అడగండి సార్, చెప్తారు. అది మాది రైట్ సార్. హలో చెప్పండి సార్, మాట్లాడండి, వినిపిస్తుంది. తూర్పుగోదావరి, నా పేరు నత్వారావు అండి. సార్, మాది వర్షపాత పెట్టింది ఏంటి అండి? మాతులు రేగా ఏమన్నా? హలో సార్, మళ్ళీ చెప్పండి సార్. మాది వర్షపాత పెట్టింది మేరియాలో. ఒకరి తోటలో ఏమన్నా ఇండగా యాపిల్ రేగేసి? అంటే అంతర్ పంటగా మీరు కొబ్బరి తోటలో సాగు చేయాలనుకుంటున్నారా అండి? మనకు అంటే మనకు కొబ్బరి తోటల్లో కూడా సాగు చేసుకోవచ్చు అండి. కాకపోతే దీనికి నీటి తడులు అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. మనకు సామాన్యంగా మనకు ఉభయ గోదావరి జిల్లాలో కానీ మనకు ఎక్కువగా ఈ కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఏందన్నమాట, మనకు డ్రిప్ పద్ధతినే కాకుండా మనకు కాలువల పద్ధతిలో ఎక్కువగా నీళ్లు పారిస్తుంటారు, ఇది కొబ్బరి తోటలు. అలా కాకుండా మనకు డ్రిప్ పద్ధతిన, ఇప్పుడు కొబ్బరి తోటలు కనుక డ్రిప్ పద్ధతిలో లేదంటే మనకు సాగు చేస్తున్నట్టయితే, లేదా మనకు అప్పుడప్పుడు నీటి తడులు ఇచ్చినట్టయితే పర్వాలేదండి. అదే మనకు అక్కడ కూడా మీ సమస్య ఏమిటో చెప్పండి క్లియర్ గా. అంటే సముద్రం దగ్గరలో ఉంటాయండి, అక్కడ అనుకూలంగా ఉంటుందా? సముద్రం దగ్గర ఇసుక నేలలు అనుకూలంగా ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటుందండి, మనకు ఇసుక నేలలు కూడా మనకు అనుకూలమైనవే, మీరు సాగు చేసుకోవచ్చు. కాకపోతే మనకు నీటి యాజమాన్యం అనేది కొద్దిగా మీరు చూసుకొని నీటి తళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే మనకు కొబ్బరి తోటకు ఇచ్చినంత నీటి తళ్ళు దీనికి అవసరం లేదండి. మనకు 10-15 రోజులకు ఒకసారి నీటి తళ్ళు ఇచ్చినా కానీ మనకు ఈ యాపిల్ బేరుకు అనుకూలమైనవండి, సాగు చేసుకోవచ్చు. మీరు ఇసుక నేలల్లో కూడా మంచిగా వస్తుంది. అలాగే యాపిల్ బేర్ చెట్లను నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా యాపిల్ బేర్ నాటేటప్పుడు ఏంటంటే, మనం ఎకరానికి వచ్చేసి దాదాపు మేము 160 మొక్కలు సిఫార్సు చేస్తున్నామండి. అంటే మనకు 5 మీటర్ల దూరంలో కానీ లేదంటే 4 మీటర్ల దూరంలో కానీ ఎటు చూసినా, అంటే వరుసకు వరుస లేదంటే చెట్టుకు చెట్టు మధ్యలో కూడా మనం సిఫార్సు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యాపిల్ బేరు సాగు అనేది మనము వర్షాకాలంలో, అంటే మనకు జూన్ జూలై మాసంలో వర్షాలు పడతాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఈ జూన్ జూలై మాసం నుంచి మనకు జనవరి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు అండి. ఈ మనము ఎంచుకున్న భూములలో ముఖ్యంగా మనకు ఈ నేను చెప్పినట్టు ఈ ఎకరానికి 160 మొక్కలు నాటుకోవచ్చు. కాకపోతే ఏందన్నమాట, మనకు ఎండాకాలంలో గుంతలు తవ్వుకొని, అంటే మనకు గుంతలు అంటే ఎలా అంటే 3 ఫీట్ల పొడవు, 3 ఫీట్ల వెడల్పు లోతు ఉండేటట్టు మనం ఎండాకాలంలో గుంతలు తీసుకొని ఆ గుంతలలో మనకు వర్షాకాలము ప్రారంభమయ్యేటప్పుడు, అంటే జూన్ జూలై మాసంలో మనం చెట్లను నాటుకున్నట్టయితే బాగుంటుంది. ఈ చెట్లను నాటుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే దీంట్లో చెదలు రాకుండా మనకు మిథైల్ పారాథియన్ అనే పొడి ఉంటుందండి, అది ప్లస్ మనకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది కూడా మనకు గుంతలలో ప్రతి గుంతకు 1/2 కిలో నింపుకున్నట్టయితే మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఎండాకాలంలో గుంతలు తీసుకొని వర్షాకాలంలో ప్రారంభంలో నాటుకున్నట్టయితే మనకు చెట్టు మొదటి సంవత్సరంలో, అంటే మనకు 12-13 నెలల వ్యవధిలోనే చెట్టు మంచిగా పెరిగి మనకు మొదటి సంవత్సరం ఖాత కూడా మనం తీసుకోవచ్చు అండి. సార్, మనకి జనగాం నుంచి కాల్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం మేడం. రాజా గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి సార్, చెప్తారు. ఇక్కడ మేము ఆపిల్ పంట బాగుంటుందా సార్? వాతావరణం
వాతావరణం మీకు అనుకూలమేనండి. జనగామ జిల్లా ఏంటంటే పొడి వాతావరణం ఉంటుంది, మరియు భూములు కూడా సారవంతమైన భూములు, మీకు అనుకూలమేనండి. కాకపోతే వీటికి మీరు ఒకటి అంశం ఏంటంటే, మనకు ఎక్కడైతే మనకు వరి పొలాలు ఉంటాయో వరి పొలాల మధ్యలో కానీ, లేదంటే నీటి మనకు కాలువల పక్కన కానీ లేదంటే చెరువుల పక్కన కానీ నాటుకోకుండా మనకు మెట్ట ప్రాంతాలు, అంటే మనకు కొద్దిగా ఎగువన ఉన్న భూములలో నాటుకున్నట్టయితే మనకు దీనికి రోగాలు రాకుండా లేదంటే వేరుకులు రాకుండా మనం అరికట్టవచ్చండి. యాపిల్ బేర్ మొక్కలు అనేది కూడా మనకు ములుగులో మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు కూడా సాగు చేస్తున్నారండి యాపిల్ బేర్ మొక్కలు. అక్కడ కానీ లేదంటే మనకు ప్రైవేట్ నర్సరీలో ఈ మొక్కలు లభ్యమవుతాయి. అలాగే మనకు గవర్నమెంట్ నర్సరీలో దాదాపు ఎక్కడ కానీ ఇవి లభ్యం కావట్లేదండి. మనకు ఒకటే ఒక గవర్నమెంట్ నర్సరీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళది మనకు సిద్దిపేట మనకు వెళ్లే దారిలో, హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే దారిలో ములుగు అనే ప్రాంతం వస్తుందండి, గజ్వేల్ దగ్గర, అక్కడ ఈ మొక్కలు లభ్యమవుతాయి. లేదంటే మనకు ప్రైవేట్ నర్సరీలో, అన్ని ప్రైవేట్ నర్సరీలో కూడా ఈ మనకు యాపిల్ బేర్ రకం అనేది కూడా, అంటే రెండు రకాలు కూడా, దాంట్లో గ్రీన్ రకం పింక్ రకం, ఈ రెండు రకాలు కూడా మీరు ప్రైవేట్ నర్సరీలో కూడా తెచ్చుకోవచ్చండి. ఇది సుమారుగా ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఉన్నదండి ప్రైవేట్ నర్సరీలో అయితే, గవర్నమెంట్ నర్సరీలో కూడా అంతే రేట్ ఉన్నది. సార్ మనకు అలాగే నెల్లూరు నుంచి కూడా కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. గోపి గారు నమస్కారం. మాది కొంచెం తౌడు ఉందాం, అది తాగులో మన అంటే మీరు చౌడు భూమా అండి మీరు అనేది? అంటే సాగులో లేదని చౌడు వైట్ గా పట్టింది పైన, దాన్ని ఏమైనా దున్నేసిన తర్వాత ఈ యాపిల్ పేరు ఏమైనా సాగు చేయవచ్చా? చేయొచ్చండి, చేయొచ్చండి, బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు. అయితే మనకు ఈ కొద్దిగా చౌడు అనేది కూడా మనము దానికి తీసివేసే పద్ధతులు ఉన్నాయండి, చౌడు ఎలా తీసివేయాలి అనేది కూడా మీకు దగ్గరలోని వ్యవసాయ అధికారిని కలిసినట్టయితే అతను చెప్తాడు. జిప్సం యాపిల్ బేర్ కాకుండా మళ్ళీ ఇంకో వేరే పెద్ద రికాయ ఉంటాయి కూడా ఇవ్వచ్చండి? ఏంటిదండి యాపిల్ బేర్ కాకుండా ఈ గంగరేకాయ కొంచెం పెద్దగా ఉంటది కదా దేశవాళీ? అవునండి, దాన్ని మనకు మహారాష్ట్రలో ఎక్కువగా ఉమ్రాన్ అనే రకం సాగు చేస్తున్నారండి. మీరు అనేది ఏంటంటే ఈ సాయిల్ కండిషన్ సూట్ అవుద్ది అంటారు? అవి కూడా సూట్ అవుద్దండి ఉమ్రాన్ అనే రకం, ఎందుకంటే దాదాపు మనకు మహారాష్ట్రలో తీసుకున్నట్టయితే ఎక్కువగా మనకు సోలాపూర్ జిల్లాలో కానీ లేదంటే మనకు ఈ అకోలా గానీ పర్బనీ గానీ అంటే మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏది ఈ నాగ్పూర్ ప్రాంతంలో కూడా ఉమ్రాన్ అనే రకం సాగు చేస్తున్నారండి. ఉమ్రాన్ సార్, మనకి సీడ్ అవైలబిలిటీ కానీ ఇక మన ఏపీలో ఎవరిని కన్సల్ట్ చేస్తే వీటికి తాలూకా ఏం దొరుకుతుంది? మనకు ఎక్కువ మనకు రేగు రకాలు అయితే మాత్రం అన్ని దాదాపు ప్రైవేట్ నర్సరీలోనే మనకు లభ్యమవుతాయి. ఎందుకంటే ముఖ్యంగా రేగు అనేది కూడా మనకు దాదాపు అన్ని జిల్లాల్లో సాగు చేయరండి. నేను చెప్పినట్టు అక్కడక్కడ సంగారెడ్డి ఫ్రూట్ అక్కడ దొరుకుతా అంటారా? సంగారెడ్డి ఫ్రూట్ మన రీసెర్చ్ స్టేషన్ లో అంటే ఉద్యాన అక్కడ లేవండి, అక్కడ మనకు మామిడి సపోటా గానీ లేదంటే సీతాఫలమే దొరుకుతాయండి. ఈ రేగు అనేది దాదాపు మనకి ఏంటంటే ప్రైవేట్ నర్సరీల నుంచి తీసుకురావాల్సి ఉంటుందండి. అంటే ఆ సాయిల్ కండిషన్ కొంచెం చౌడు ఉన్నా కూడా సూట్ అవుతుంది? పర్వాలేదు, సూట్ అవుతుందండి దీనికి. రైట్ సార్, మనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కాల్ ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటో అడగండి సార్ చెప్తారు. అలాగే నమస్తే అండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లా అండి, లింగపాలి మండలం అండి. మనం యాపిల్ డే చేయాలనుకుంటున్నామండి. అదే ఇప్పుడు మాకు మొక్కలు కానీ దాని గురించి చెప్తారని ఆలోచించి చేశాను. అంటే మీకు యాపిల్ బేర్ సాగు చేయాలనుకుంటున్నారా అండి? అవునండి, అవునండి. మీకు యాపిల్ బేర్ సాగు చేసుకోవచ్చండి. మీరు మనకు ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఈ తాడేపల్లిగూడెం గాని ఇలాంటి ఏరియాస్లో, మనకు కొవ్వూరు ఏరియాలో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నారు ఈ యాపిల్ బేర్ అనే రకం కూడా. మీరు ప్రధానంగా మీరు మొక్కలు అనేవి కూడా ప్రైవేట్ నర్సరీలో, అంటే మీరు రాజమండ్రి దగ్గర ఉన్న ప్రైవేట్ నర్సరీలో మీకు లభ్యమవుతాయండి. లేదంటే మనకు అశ్వరావుపేట అనే
ఉన్నది కదా అండి, సత్తుపల్లి దగ్గర. అవునండి. అషరావుపేటలో కూడా మీకు ప్రైవేట్ నర్సరీలో మొక్కలు లభ్యమవుతాయి. మనకు దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి. ఈ మధ్యన మనకు పింక్ రకము అనేది కూడా మంచిగా పాపులర్ అయింది, ఆ రకం కూడా మీరు సాగు చేసుకోవచ్చు అండి. రంగారెడ్డి జిల్లా నుంచి కాల్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి. బాలకృష్ణ గారు సార్, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్, సార్ చెప్తారు. నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య. సార్, మాది భూమి సౌడ్ ఉంది సార్, సౌడ్ మొత్తం సౌడ్ ఉంటుంది. వాన వచ్చిందని ఫుల్ నీళ్ళు పోతుందేమో, సారీ జర ముసురు వాడతా కోనిక రాదు అన్న, ఏం పంట వేసినా వచ్చి ఇట్లా ఎక్కిపోయినట్టు మారిపోతుంది సార్ మొత్తం. ముఖ్యంగా మా గ్రామం వేములు నర్వా సార్, వేములు నర్వా. ముఖ్యంగా చెప్పండి సార్. ముఖ్యంగా చౌడు ఉన్న భూముల్లో ప్రధానంగా మీరు ఆ చౌడు శాతాన్ని తగ్గించుకోవాలండి. దానికి దానికి ఏమిటంటే మనకు జిప్సం ద్వారా, జిప్సం మనము ఎకరానికి దాదాపు ఒక 100 కిలోలాగా జిప్సం వేసి ఆ పొలంలో చౌడు శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, అంటే మనకు మల్లులాగా చూసి, నార్మల్లు మనము వరి పొలానికి మల్లె ఎలా కడతామో అలా అలా మల్లు చేసేసి దాంట్లో నీళ్లు నిలిపి ఆ నీళ్లను మనము వారం రోజులకు ఒకసారి ఆ నీళ్లను తీసివేసినట్టయితే, అదొక పద్ధతి ఉందండి. తీసివేసినట్టయితే ఆ పైన ఉన్న చౌడు ఉంటుంది కదా, తెల్ల ఉన్న చౌడు కూడా మనము మన పొలంలో నుంచి ఆ చౌడు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో మనం జిప్సమ్ యాడ్ చేసేసి జిప్సమ్ వేసి తక్కువ చేసుకోవచ్చు, ఇంకోటేమో ఈ నీటి పద్ధతి ద్వారా కూడా తక్కువ చేసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మీ దగ్గరలోని మీ మండల వ్యవసాయ అధికారి కానీ ఉద్యాన శాఖ అధికారిని కానీ కలిసినట్టయితే అతను చౌడు గురించి, చౌడుని ఎలా తగ్గించుకోవాలో చెప్తారండి. ముఖ్యంగా చౌడును తగ్గించుకున్నాకనే మనం ఈ పండ్ల తోటలు, అంటే యాపిల్ బెర్రీ సాగే కాకుండా మన సీతాఫలం కానీ మిగతా రేగు కానీ లేదంటే సపోటా కానీ మామిడి కానీ కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ చౌడు ఉన్న భూములలో ఇలా తగ్గించుకున్న తర్వాత ఒకసారి మట్టి నమూనాలు కూడా మీరు పరీక్షకు పంపి దాంట్లో చౌడు శాతం తెలుస్తుందండి. ఆ చౌడు శాతాన్ని బట్టి కూడా మీరు రకరకాల మనకు పండ్ల తోటలు ఉన్నాయన్నమాట, ఆ చౌడు శాతాన్ని బట్టి పండ్ల తోటలు కూడా మీరు సిఫార్సు చేస్తామండి. ఇప్పుడు మేము మా ఊరి మా మండలం పోయినాము, అలా అడిగితే చెప్తారా చెప్పండి. మీరు మండల వ్యవసాయాధికారి దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా అతను చౌడు గురించి, చౌడుని ఎలా తగ్గించుకోవాలనేది కూడా చెప్తారండి. మీరు చౌడుని తగ్గించుకున్న తర్వాత మట్టి నమూనాలు కూడా వాళ్ళు చెప్తారు, మట్టి నమూనాలు కూడా తీసుకొని మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అంటే మనకు జిల్లా ఎక్కడైతే ఉంటుందో, రంగారెడ్డి జిల్లా అయితే మనకు రాజేంద్ర నగర్లో మట్టి నమూనాలు పరీక్షణ చేసే ల్యాబొరేటరీ ఉందండి. అలాగే నల్గొండ అయితే నల్గొండలో ఉంటుంది, మహబూబ్నగర్లో ఉంటుంది. అలా మీరు ఫ్రీగా చేస్తారు వాళ్ళు, మట్టి నమూనాలు మీరు తీసుకెళ్లినట్టయితే ఫ్రీగా చేసేసి దాంట్లో చౌడు శాతం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, లేకపోతే పొటాషియం ఎంత ఉంది అని కూడా మీకు చెప్తారు అండి. సార్, మనకి నెక్స్ట్ నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే, నా పేరు భాస్కర్ రెడ్డి అండి. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు, అడగండి సార్ మీ సందేహం. అడగండి సార్, వీడు ఎక్కడ సార్ మనకు దొరికింది హైదరాబాద్? ఇది మనకు సంగారెడ్డిలో ప్రైవేట్ నర్సరీలో మనకు లభ్యం అవుతాయండి ఈ యాపిల్ బెర్రీ రకాలు. లేదంటే మనకు ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం నుంచి మనకు ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉన్నదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళది. ఇది గజ్వేల్ దగ్గర ఉంటుందండి. వాళ్ళు కూడా ఈ మధ్యన ఈ యాపిల్ బెర్ సంబంధించి మొక్కలు సరఫరా చేస్తున్నారండి. మాది ఇసుక భూమి కాదు, అటు రెడ్ భూమి, ఇసుక బ్లాక్ కాదు, రెడ్ కాదు ఒరిజినల్ గా. వీడు వస్తుందండి, అంటే వర్షాకాలంలో మీ భూమిలో నీళ్లు నిలుస్తాయండి. అంటే ఇప్పుడు ఎక్కువ డ్రై ఏరియా, డ్రై ఏరియా అయితే బ్రహ్మాండంగా మీరు సాగు చేసుకోవచ్చు అండి. ఇసుక నేలల్లో, దుబ్బ నేలల్లో దీని గ్రోత్, అంటే మన ఎదుగుదల అనేది, మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మనకు ఈ నల్గొండ జిల్లాకు అత్యంత అనువైన రకం అండి ఈ యాపిల్ బేర్ అనేది కూడా, అత్యంత అనువైన రకం. సార్, నల్గొండ నుంచి మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, రమేష్ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటో అడగండి సార్, చెప్తారు. మేడం, మేము సీతాఫలం సాగు చేద్దాం అనుకుంటున్నామండి. ఓకే, అడగండి సార్, చెప్పండి. అయితే ఇది కొద్దిగా రాగట్టే అన్నట్టు యూజ్ అవుతుందా?
ఇప్పుడు రేగండ్ నేలల్లో యాక్చువల్గా ఏంటంటే మనం గమనించినట్టయితే బంక శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ బంక మట్టి శాతం ఎక్కువ ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈ సీతాఫలం సాగుకి ఏంటంటే అన్ని దుబ్బ నేలలు కానీ ఎర్ర చిలక నేలలు కానీ ఇవన్నీ అత్యంత అనుకూలమైనవి. మీరు ముందుగా మీ ఇది రేగడి భూమి అంటున్నారు కాబట్టి మట్టి నమూనాలు పరీక్ష చేసుకొని బంక మట్టి శాతం దాంట్లో ఎంత ఉందో ఒక్కసారి కనుకైతే మనకు ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయనుకోండి, దాన్ని బట్టి మనం సిఫార్సు చేయగలుగుతామండి. ఒక్కొక్కసారి మనకు తేలికపాటి నల్లరేగడి భూములు ఉంటాయి, తేలికపాటి నల్ల భూములు అక్కడ మనకు సాగు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు నల్లమట్టి అనేది అంటే ఆ బంక శాతం అనేది ఎక్కువగా ఉంటే చెట్టు ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అంటే మనకు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగా నిలిచి ఆ టైంలో మనకు చెట్టు ఎదుగుదల మరియు పూత పిందే మీద ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి మీరు ముందుగా మట్టి నమూనాలు తీసుకొని నల్గొండలో మనకు మట్టి నమూనా ల్యాబొరేటరీ ఉందండి, అక్కడ పరీక్ష చేసుకున్న తర్వాత మనం సిఫార్సు చేయొచ్చు అండి. నల్ల భూమిలో మనకు నేరేడు కూడా బాగా వస్తుందండి. నేరేడు, ఉసిరి నేరేడు కూడా మంచిగా వస్తుందండి. నేరేడు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. నేరేడుకు మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉందండి. రైట్ సార్, మనకి మంచిరా నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో సతీష్ గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి సార్, సార్ చెప్తారు. ఇప్పుడు మేము షేప్ చెట్లు నేలలో నాటాలనుకుంటున్నాం, ముందుగా ఏమేసాడు అందులో ఏంటండి సార్? మరొకసారి అడగండి సార్. షేపు చెట్లు పెట్టాలనుకుంటాను నేలలో, నల్లరేగడి పెట్టమట్టి, అందులో ఫస్ట్ ఏమేసాడు అందా? మేము సూపర్ వేసాడా లేకపోతే చీమలు చెదలు పట్టకుండా గుంతలంటే మనం ఏమేయాల? అంటే మీ ప్రశ్న ఏంటంటే చెట్లు నాటుకునేటప్పుడు గుంతలలో ఏమేమి వేసుకోవాలి? ముఖ్యంగా మనకు గుంతలు దవ్వుకునేటప్పుడు గుంత సైజ్ అంటాం కదా, దాని పొడవు గాని వెడల్పు గాని లోతు గాని 3 ఫీట్లు ఉండేటట్టు చూసుకోండి. గుంత సైజు 3 ఫీట్లు. దాని తర్వాత దాంట్లో పశువుల పెంట ఉంటుంది కదా, బాగా మాగిన పశువుల పెంట, ఒక తట్ట పశువుల పెంట, ఒక 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సూపర్ అని అంటాం కదా మనం, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500 గ్రాములు. చెదలు రాకుండా మిథైల్ పారాథియాన్ అనే మనకు పొడి దొరుకుతుందండి, మిథైల్ పారాథియాన్ లేదంటే చెదల మందు అంటే మనకు ఏ పురుగు మందుల షాప్లో వెళ్ళినా కానీ వాళ్ళు ఇస్తారండి. మీకు దగ్గరలో ఉన్న పురుగు మందుల షాప్లోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు, చెదలు రాకుండా మందు అంటే వాళ్ళు ఇస్తారు. ఈ 3 కలిపి మనం గుంతను నింపుకోవాలండి. వర్షాకాలంలో కానీ లేదంటే వర్షాకాలానికన్నా ముందు ఎండాకాలంలో మనం గుంత తీసుకొని 3 నింపుకున్నట్టయితే ఇది కొద్దిగా మనకు 1-2 నెలల వ్యవధిలో మనకు గుంత మంచిగా పూడి మంచిగా మనం చెట్టు నాటుకునేటందుకు వర్షాకాలంలో అనువైనగా ఉంటుంది. లేదా మనం ఇప్పుడు కూడా మనం గుంతలు తీసి కనీసం ఒక 15 నుంచి 20 రోజుల మనం గడువు ఇచ్చి తర్వాత మనం చెట్టు నాటుకున్నట్టయితే చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుందండి. రైట్ సార్, మనకి రంగారెడ్డి జిల్లా నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. సార్ మీ సందేహం ఏంటో అడగండి సార్, సార్ చెప్తారు. చెప్పండి సార్. చెప్పండి మీ సమస్య చెప్పండి సార్. అది చాలా చిన్నగా వస్తుంది మేడం. మన చెట్టు కత్తిరింపులు కానీ ఇలాంటివి వేస్తున్నారండి? కత్తిరింపులు చేసి మళ్ళా ఎరువులు లాంటివి వేస్తున్నారా? అది చెట్టుకు అంత దడ్డుంది, మరి అది ఏం చేయలేదు. ఏమిటండి చెట్టు అది దొరి ఏం చేయలేదు? ఇప్పుడు 2 కాపులు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ తర్వాత కాపులు వస్తుంది, 2 సార్లు. ఎంత వయసు ఉన్న చెట్లు అండి అవి? అది ఒకటి చెట్టు 3 సంవత్సరాల వయసు. ముఖ్యంగా 3 సంవత్సరాల వయసు ఉన్న చెట్లకు యూరియా వచ్చేసి అంటే నత్రజని అంటే మనము యూరియా రూపంలో ఇస్తుంటాం కదా, అది ఒక కిలో ఇవ్వాలండి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1/2 కిలో, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం కదా, పొటాష్ అనే మన
ఎరువుని 500 గ్రాములు, అంటే 1 కిలో యూరియా, 1/2 కిలో అంటే అరకిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1/2 కిలో పొటాష్. ఇది వర్షాకాలంలో మనకు తొలకరి వర్షాలు పడ్డాకనే వేసుకోవాలండి. ఈ ఎరువులు వేసుకున్నట్టయితే మనకు మనకు యాపిల్ బేర్లో మనం సిఫార్సు చేసేది ఏంటంటే, జనవరి ఫిబ్రవరి మాసంలో ప్రూనింగ్ అంటే కొమ్మల కత్తిరింపు చేసుకోమని చెప్తుంటాం. అప్పుడు చెట్లు ఏంటంటే ఎండాకాలం నిద్రావస్థలో ఉంటాయి. నిద్రావస్థలో ఉన్న చెట్లను వర్షాకాలంలో ఎరువులు వేసుకున్నట్టయితే మనకు కొత్త కొమ్మలు, ఇగుళ్ళు, చిగుళ్ళు అని వస్తాయండి. వాటి మీద మనకు పూత వస్తుంది. అలా కాకుండా మనము మనం మామూలుగా యాపిల్ బేర్లో ఒక క్రాపు, మంచి క్రాపు తీసుకున్నట్టయితే బాగుంటుందండి. దానికి ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే ఇప్పుడు మీరు రంగారెడ్డి జిల్లా అంటున్నారు కదా, అక్కడ మనం ఫిబ్రవరి మాసంలో ప్రూనింగ్ కత్తిరింపులు అనేది చేసుకోవాలండి. అప్పుడు దాదాపు లేదండి, మీరు మనము ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతంలో మనకు కాపు అనేది దాదాపు అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి అయిపోతుందండి. అయిపోయిన తర్వాత నీళ్లు అనేది మనం లేదండి, అప్పుడు మనం నీళ్లు ఆపివేయాలి. నీళ్లు ఆపివేసినట్టయితే మనకు చెట్టు నిద్రావస్థలోకి వెళ్తుంది, అంటే ఆకులు రాల్చి చెట్టు నిద్రావస్థలోకి వెళ్ళినాక మనకు జనవరి ఫిబ్రవరి మాసంలో, ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి మాసంలో కొమ్మ కత్తిరింపులు అనేది చేసుకోవాలండి. కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే అది పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళి మనకు ఎరువులు సకాలంలో ఎరువులు అంటే జూన్ జూలై మాసంలో వేసుకున్నట్టయితే ఒక క్రాప్ వచ్చేసి మరియు ఎక్కువ క్రాపు అంటే మనకు 2 క్రాపులకు మీకు ఎంత దిగుబడి వస్తుందో ఆ 2 క్రాపుల దిగుబడి కూడా మీరు 1 క్రాప్లోనే తీసుకోవచ్చు, అంటే 1 పంట కాలంలోనే తీసుకోవచ్చు అండి. రైట్ సార్, మా విరామం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్యక్రమాల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. అలాగే యాపిల్ బెర్ చెట్లు నాటిన ఎన్నాళ్లకు కాపు వస్తుందండి? ముఖ్యంగా మనము జూన్ జూలై మాసంలో నాటుకున్న తర్వాత మనకు వచ్చే సంవత్సరం, అంటే మనకు వచ్చే సంవత్సరము మొదటి సంవత్సరం కూడా పంట తీసుకునే రైతులు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మనము 18 నుంచి 20 నెలల వయసున్న చెట్లకు తీసుకోవాలని చెప్తాం. ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలని అంటే, ముందు చెట్టు ఎదుగుదల అనేది ముఖ్యం. చెట్టు మనకు సరైన ఆకృతిలో, అంటే మనకు దాదాపు చెట్టు పెట్టిన తర్వాత దాదాపు మనకు 2 ఫీట్ల వరకు ఎలాంటి కొమ్మలు, సైడ్కు వచ్చే కొమ్మలు లేకుండా చూసుకోవాలి. అలా చూసుకొని మనకు గొడుగు ఆకారంలో వచ్చిన తర్వాత, అంటే దాదాపు దీనికి 18 నుంచి 20 మాసాల సమయం పడుతుందండి. దాని తర్వాత మనం కాపు, అంటే దాని తర్వాత పూతకు అనేది వస్తుంది సర్వసాధారణంగా. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు మనకు చెట్టు ఎదుగుదలకు టైం ఇచ్చేసి 3వ సంవత్సరంలో మనము పంట తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అలాగే సార్, యాపిల్ బేర్లో పోషకాల యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? ముఖ్యంగా మనకు ఈ పంట కాలం అనేది తీసుకున్నట్టయితే జూన్ జూలై మాసంలో లేదంటే ఆగస్టులో మనకు పూత వస్తుందండి. ఈ జూన్ జూలై మాసంలో వచ్చే పూత మనకు నవంబర్ డిసెంబర్లో మనకు కాయలు వస్తాయి. ముఖ్యంగా మనకు పూత ముందుగా వచ్చినట్టయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనం కాయల ఇది హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మనకు దీంట్లో యాజమాన్య పద్ధతిలో ఎరువుల యాజమాన్యం అనేది తీసుకున్నట్టయితే 3 సంవత్సరాలు ఆ పైబడిన చెట్లకు తీసుకున్నట్టయితే 1 కిలో యూరియా, 1/2 కిలో మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,
అరకిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వాలండి. ఇవే కాకుండా మనకు పశువుల పెంట కూడా 2-3 తట్టలు మనకు వర్షాకాలంలో వేసుకున్నట్టయితే సకాలంలో మనకు కొత్త కొమ్మలు ఈ చిగుళ్ళు కనుక వచ్చేస్తే దాని మీద మనకు పూత అనేది త్వరగా వస్తుంది. అలా త్వరగా వచ్చిన పూత ఏంటంటే మనకు కాయలు కూడా తెంపుకోవడానికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో వస్తున్నాయి. కాబట్టి మనం సకాలంలో ఎరువులు వేసుకున్నట్టయితే మనకు ఈ దిగుబడులు అనేది కూడా మనకు మంచిగా వస్తాయి. అలాగే ఈ యాపిల్ బేర్ చెట్ల మంచి ఎదుగుదలకు నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? ముఖ్యంగా మనకు ఈ పూత ఈ పిందె మరియు ఈ కాపు సమయం తీసుకున్నట్టయితే దాదాపు ఇది మనకు వర్షాకాలంలోనే ఎక్కువగా కాయ పెరుగుదల ఉంటుందండి. మనకు వర్షాకాలంలో మనకు అడపాదడప వర్షాలు పడుతుంటాయి లేదంటే ఎక్కువగా పడుతుంటాయి. కాబట్టి మనకు మొదటి 2-3 నెలలు అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో అయితే అతి తక్కువ వర్షాలు అంటే మనకు తక్కువ వర్షాలు ఉన్నప్పుడే 1 లేక 2 నీటి తడులు ఇచ్చుకోవచ్చండి. లేదంటే మనకు వర్షాలు తక్కువగా పడినట్టయితే నెలకు 2 తళ్ళు అంటే మనకు అది కాలువల పద్ధతి అయితేనేమో 2 తళ్ళు లేదంటే డ్రిప్ పద్ధతిని అయితే మనకు వారానికి 1 కానీ లేదంటే 2 కనుక నీటి తళ్ళు అంటే మనకు 3 ఆ పైబెండ చెట్టుకు అయితే దాదాపు మనకు 30-40 లీటర్ల నీళ్ళు సరిపోతాయండి. అంటే డ్రిప్ పద్ధతిలో ఇచ్చినట్టయితే దాదాపు 2-3 వారానికి 1 లేక 2 తళ్ళు అంటే మనకు వర్షాలు పడ్డట్టయితే ఆ తళ్ళు కూడా ఇవ్వనక్కర్లేదండి. ముఖ్యంగా మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు మాత్రం వారానికి 1 లేదంటే 10 ఒకసారి తడి ఇచ్చినా సరిపోతుందండి. అప్పుడు కాయ ఎదుగుదల సైజ్ అనేది మనకు త్వరగా వచ్చేసి కాయలు తెంపేటందుకు అంటే మార్కెట్ చేసేందుకు మనకు అనువైనగా చెప్పుకోవచ్చు. సార్, మనకి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో అమ్మా, నమస్తే. నమస్కారం అండి. సార్, మీ సందేహం ఏంటో అడగండి, చెప్తారు సార్. ఈ మామిడి చెట్లు ఉన్నాయండి, 4 పచ్చల కాయలు ఎటు తెగులు కాకుండా మండలు తెచ్చిపోతాయి. మామిడి చెట్లకు ఎండు తెగులు వస్తుందా అండి? ఇది ఎప్పుడు ఎప్పుడు ఈ అంటే మీకు కనిపిస్తున్నాయి? ఎండాకాలంలో కనిపిస్తున్నాయా వర్షాకాలంలో? 2 కాలకి మండలు తట్టిపోతాడు సార్. ఆహా, ఏ వయసు ఎంత ఉన్నాయండి చెట్లకు? చెట్ల వయసు 10 సంవత్సరాలు సార్. మామూలుగానే ఉన్నాయి, హైబ్రిడ్ తెచ్చినాం, నెల్లూరు తెచ్చినాం. ఇది మనకు చెట్లు కొమ్మలు చనిపోతున్నాయి అంటే బేరేడు తినే పురుగు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మామిడిలో. ఈ బేరేడు తినే పురుగు ఏమవుతుందంటే లోపలికి మనకు చిన్న రంధ్రాలు చేసుకుని లోపలికి వెళ్ళేసి లోపల ఉన్న గుజ్జును తినేసి మొత్తం కొమ్మలు ఆ గుజ్జు తినేసిన తర్వాత కొమ్మలు ఎండిపోవటం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మీకు ఎండిన కొమ్మలు ఎక్కడైతే ఉంటాయో వాటిని తుంచివేసి లేదంటే మనకు గొడ్డలతో కానీ లేదంటే రంపంతో కానీ కోసి చూడండి. అక్కడ పురుగు ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఆ పురుగు ఉన్నట్టయితే ఎక్కడైతే రంధ్రాలు ఉంటాయో రంధ్రాలలో మనకు ఇది ఇంక్ పిల్లర్ కానీ లేదంటే దేంతోనైనా కానీ మనము మోనోక్రోటోఫాస్ అనే మనకు పురుగు మందు ఉంటుందండి. మోనోక్రోటోఫాస్ ఆ పురుగు మందుని ఆ రంధ్రాల ద్వారా మనం లోపలికి పంపించేసి అక్కడ మనము మట్టితో దాన్ని మూసివేసినట్టయితే మట్టి కానీ లేదంటే దూది కానీ పెట్టి మూసివేసినట్టయితే లోపల పురుగు చనిపోతుందండి. ముఖ్యంగా మనకు ఆ బేరడు తినే పురుగు ఎప్పుడైతే చనిపోతుందో ఈ కొమ్మలు ఎండిపోవటం అనేది కూడా ఆగుతుంది అన్నమాట. కాబట్టి జామకాయ పండ్లకు వచ్చి అవి లోపల పురుగు తింటాయి సార్, నల్లగా అవుతాది జామకాయ. ఇది జామలో అదే మీ సమస్య నాకు అర్థమైందండి. జామలో ఇది మనకు పండు ఈగ ద్వారా వస్తుందండి. పండు ఈగ అనేది మనకు ముఖ్యంగా కాయ చిన్నగా ఉన్నప్పుడే మనకు జామలో కాయ చిన్నగా పిండ ఉన్నప్పుడే అది లోపల గుడ్లు పెట్టి కాయ పెరిగే కొద్దీ మనకు ఆ పురుగు అనేది పండు ఈగ అనేది పెద్దగా అయ్యి మీరు అది కోసిన తర్వాత మనకు ఆ పండు ఈగ ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి చేయవలసింది ఏంటంటే దీని పండు ఈగను ఆకర్షించే లింగాకర్షణ బుట్టలన్నీ ఉంటాయండి. లేదా మనకు ఈ మెలాథియన్ అనే మందు ఉంటుంది కదా మన ఈ పురుగు మందు, ఆ మెలాథియన్ అనే మందుని మనము ఈ బెల్లం పానకంలో అంటే మనకు అక్కడక్కడ మనకు మన జామ తోటలలో ఈ చిన్న బాటిల్స్ లో కానీ మనం వాడి వదిలేసిన నీళ్ల బాటిల్లో కానీ లేదంటే ఈ మన ఏదైనా ఒక చిన్న పల్లెంలో కానీ
ఈ బెల్లం బెల్లము మన కల్పిన నీళ్ళలో బెల్లం ఈ పానకంలో ఈ మెలాథేన్ అనే ద్రావణాన్ని పోసి అక్కడక్కడ పెట్టినట్టయితే ఆ బెల్లం వాసనకి ఆ పండుగలు ఆకర్షించబడి దాంట్లో పడి చనిపోతాయండి. కాబట్టి మీరు ఇది ఎకరానికి ఒక 5-6 మనం ఈ పల్లెంలో ఈ బెల్లం ద్రావకాన్ని పెట్టినట్టయితే మనకు మొట్టమొదటి నుంచి అంటే మనకు కాయ మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచే పెట్టినట్టయితే ఆ పండుగ ఆకర్షించబడి చనిపోతాయండి. రైట్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మనకు కాలర్ ఉన్నారండి. హలో సార్, కాల్ కట్ అయింది సార్. సార్, అలాగే ఈ యాపిల్ బెర్ చెట్లలో కత్తిరింపులు ఎలా చేపట్టాలంటారు? ముఖ్యంగా ఈ యాపిల్ బేర్ తీసుకున్నట్టయితే దీనికి ముందు అంటే మొదట సంవత్సరం కానీ రెండు సంవత్సరాల్లో మనం పెట్టిన కానించి అంటే ఇది యాక్చువల్గా ఈ యాపిల్ బేర్ అనేది కూడా మనకు బడ్డింగ్ చేసినాయి అంటే మనకు అంటుగట్టిన పద్ధతిలోనే దొరుకుతాయండి. దాన్ని బడ్డింగ్ అంటాము. ఈ బడ్డింగ్ పద్ధతిలో మనం మొక్కలు అంటే సరఫరా మనం తెచ్చుకొని నాటుకున్న తర్వాత మొదట 2 ఏళ్ళు అంటే దాదాపు 2 ఫీట్ల వరకు పక్కన ఎలాంటి కొమ్మలు రాకుండా చూసుకోవాలి. మొదట 2 సంవత్సరాల తర్వాత మనకు ఈ చెట్టు పెరిగిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం పూత పిందే తీసుకుంటూ ఉంటాం. ఈ మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాయలు అనేది మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో కాయలు దింపుకున్న తర్వాత చెట్టు నిద్రావస్థలోకి వెళ్తుంది. అంటే మొత్తం ఆకులు రాల్చేసి కొమ్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. అలాంటి కొమ్మలను మనము ఏం చేయాలంటే ఫిబ్రవరి మార్చి మాసంలో నిద్రావస్థలో ఉంటాయి అప్పుడు మొక్కలు. అప్పుడు ప్రూనింగ్ అనేది, ఆ ప్రూనింగ్ అంటే మనకు ఎక్కువగా మనకు పెరిగే నీటి కొమ్మలు కానీ లేదంటే ఎక్కువగా పెరిగి మనకు కొమ్మలు వేలాడుతూ ఉంటాయి అలాంటి కొమ్మలని అంటే ఆ కొమ్మ సైజును బట్టి మనం దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్లు కత్తిరించుకున్నట్టయితే ఒక గొడుగు ఆకారంలో అంటే మనకు చెట్టు వయసును బట్టి చెట్టు మన కాపు ఎలా ఉండే దాని పద్ధతిని తీసుకొని కత్తిరింపులు చేసుకున్నట్టయితే మనకు వచ్చే సంవత్సరం అంటే మనకు ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో మనం ఎప్పుడైతే కొమ్మల కత్తిరింపు చేస్తామో ఆ చెట్టు ఇంకా నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు అది ఎండాకాలం చేస్తాం. మనకు జూన్ జూలై మాసంలో వర్షాలు పడగానే మనకు కొత్తగా ఆకులు మనం కత్తిరించిన కొమ్మల మీద ఆకులు కొమ్మల చివర్ల ఇంకా మనకు ఒక కొమ్మ కత్తిరించినట్టయితే అక్కడ 2 కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది. 2 కొమ్మలు ఎక్కడైతే కత్తిరిస్తామో అక్కడ 4 అలా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కత్తిరింపుల ద్వారా మనకేందంటే చెట్టు అనేది మనకు ఎదుగుదల బాగుంటుంది. ఆ కొమ్మల కత్తిరింపు చేయకపోతే మాత్రం మనకు కొమ్మలు మొత్తము వేలాడి మనకు కాయలు కింద రాలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సార్, మనకి జహీరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. నమస్కారం అండి, మహిపాల్ రెడ్డి గారు. సార్, మీ సందేహం ఏంటో అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, తోట వయసు 3 ఏళ్ళండి. గత సంవత్సరం ప్రూనింగ్ చేయడం లేట్ అయింది. ఫిబ్రవరిలో చేయకుండా మేలు చేశాం. తర్వాత కూడా ఎదుగుదల బాగానే ఉంది. కానీ కంటిన్యూస్ వర్షాలు రావడం మూలంగానే పూత తక్కువ వచ్చింది. చాలా తక్కువగా వచ్చింది కంటిన్యూస్ వర్షాలు వన్నా. ఇప్పుడు మళ్ళీ కొన్ని కొమ్మలని ప్రూనింగ్ చేస్తే కొత్తగా పూత వస్తుందా? వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు కాయ తెంపేశారా అండి వచ్చిన కాయని? అదే లాస్ట్ ఇయర్ చేశాం. ఈ సంవత్సరం కాయ ఇప్పుడు ఇది నవంబర్ మాసం కదా, ఈ సంవత్సరం కాయ తెంపారా అండి చెట్టు మీచి? రాలేదండి, రాలేదు. పూత వచ్చిన పూత అంతా వాలిపోయింది. అయితే ముఖ్యంగా మీరు ప్రూనింగ్ చేయలేదంటున్నారు కాబట్టి అంటే మీరు లేట్గా చేశారంటున్నారు మేలు అలా చేశారు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం మీరు సకాలంలో అంటే మీరు ఫిబ్రవరి కానీ మార్చి మాసంలో ఫిబ్రవరి మార్చి మాసంలో చేసుకొని ఆ చెట్లని నిద్రావస్థలకు వెళ్ళనీయండి. ఎందుకంటే మనకు ప్రధానంగా ఈ క్రాప్ తీసుకోవాల్సిన నెలలు ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏనండి. కాబట్టి ఈ ఎండాకాలం తీసుకోకపోవటమే మంచిదండి. మనకు ఈ ప్రూనింగ్ చేసి నిద్రావస్థలోకి వెళ్ళినట్టయితే బాగుంటుంది. మీరు జూన్ జూలై మాసంలోనే ఫ్లవరింగ్ ఆ పూత అనేది తీసుకోండి. ఇప్పుడు
మొక్క బాగా ఎదిగింటుంది, కొమ్మలు ఆకులు అన్ని ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని పిండలు కూడా ఉన్నాయి. ఓ 10% ఉంది ఖాతా అది. ఇప్పుడు తిరిగి కొమ్మలన్నీ కట్ చేసి గ్రీన్ చేస్తే కొత్త పూత వస్తుందా? పూత వస్తుందండి. అంటే మీరు కొమ్మలు కత్తిరించిన తర్వాత నీటి తడులు ఇచ్చిరనుకోండి, ఇప్పుడు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మాసంలో కానీ మార్చి మాసంలో కొమ్మలు కత్తిరించిన తర్వాత అది మీరు నీటి తళ్ళు ఇస్తే నిద్రావస్థలోకి వెళ్లకుండా పూత వస్తుందండి. అయితే ఆ పూత అనేది ఎంతవరకు నిలబడుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే అది పూత వచ్చేది వేసవి కాలం కదా, అంటే మనకు ఎండాకాలం వస్తుంది. అంటే మార్చి ఏప్రిల్ మేలో మనకు పూత వస్తే అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనకు ఎండల మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి తీసుకోపోవటమే మంచిదండి. రైట్ సార్, మనకి మరో కాలర్ ఉన్నారండి. హలో 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 మేడం. మల్లేష్ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటో అడగండి సార్, చెప్తారు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నాకు 3 డౌట్స్ ఉన్నాయి సార్. ఇత్తనం ఎక్కడ దొరుకుతుంది? ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టాలి? ఎన్ని సంవత్సరాలకు కాపాడుతుంది? ఈ మీ 3 ప్రశ్నలకు జవాబు, ఈ విత్తనం అనేదండి దాదాపు మనకు అన్ని ప్రైవేట్ నర్సరీలలో, మనకు సంగారెడ్డిలో కానీ లేదంటే మనకు అశ్వరావుపేట సత్తుపల్లి దగ్గర ఉన్న ప్రైవేట్ నర్సరీలో కానీ లభ్యమవుతాయండి మొక్కలు. ఇక మనకు మనకు ఈ మొక్కలు దాదాపు మనకు సంవత్సరం అంతా కూడా లభ్యమవుతాయి. మీరు తొలకరి వర్షాలు పడ్డంగానే ఈ మొక్కలు తీసుకువచ్చి నాటుకోవచ్చండి. రైట్ సార్, విరామం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను, దాని వల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరి మండలారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి, మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగ్ చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట, పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచి ఉంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 పై సంప్రదించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. అలాగే యాపిల్ బేర్లో చీడపీడల గురించి చెప్పండి. ముఖ్యంగా ఈ యాపిల్ బేర్లో చీడపీడల విషయానికి వస్తే మనకు దీంట్లో ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ అనేది ప్రధానమైన సమస్య అండి. ఈ పండు ఈగ కాకుండా బూడిద రోగం అనేది కూడా మనకు ఎక్కువగా, ఇది చలికాలంలో పంట కాబట్టి బూడిద రోగం అనేది కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇలా కాకుండా ఇది కాకుండా కూడా మనకు ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మనకు ఈ పండుగ ఉధృతి అనేది మనకు ఎక్కువగా మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పంటని దాదాపు 60-70% నష్టపరుస్తుందండి. ఈ పండుగ ఉధృతిని మనం అరికట్టాలంటే ముఖ్యంగా దీనికి పండుగ కూడా మనకు ఈ బెల్లం పానకంలో మెలాథియన్ అనే ద్రావణం వేసేసి ఎకరానికి ఇవి 6-7 మనం పల్లెంలో కానీ లేదంటే సాసర్లో కానీ లేదంటే ఖాళీ బాటిల్స్లో కానీ ఇది పోసుకొని ఆ పండుగని మనము ఆకర్షించబడి వాటిలలో పడి చనిపోతుందండి. లేదంటే మనం స్ప్రేస్ రూపంలో కూడా మనకు దాదాపు ఈ పండుగ ఉధృతిని అరికట్టాలంటే దాదాపు 2-3 స్ప్రేస్ అవసరం ఉంటుందండి. ఇది మెలాథియన్ అనే పురుగు మందుని లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని అరికట్టవచ్చు.
ముఖ్యంగా మనకు పండు ఈగ అనేది కూడా మనకు లేత తోటల్లో మరియు కాయ చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ మొదట మూడు స్ప్రేస్ కూడా దాదాపు మనకు ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనే కొట్టుకోవాలండి. కొట్టుకున్నట్టయితే మనం ఈ పండుగ ఈగ ఉధృతిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక ముఖ్యంగా బూడిద రోగం అనేది, ఈ బూడిద రోగం అనేది కూడా ఆకుల మీద బూడిద లాగా ఉంటుందండి. ఈ బూడిద రోగం ఎక్కువగా మనకు చలికాలం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బూడిద రోగాన్ని మనం అరికట్టాలంటే ఎక్సాకోన్ లోజోల్ అనే మందు ఉంటుందండి. అది లీటర్ నీటికి ఒక ఎంఎల్ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బూడిద రోగాన్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇక ఆకుమచ్చ తెగులు అనేది కూడా మనకు ఎక్కువగా వస్తుంటుంది. ఈ ఆకుమచ్చ తెగుల్ని అరికట్టడానికి మనకు డైథేన్ M45 అని ఉంటుందండి, లేదంటే మ్యాంకోజెబ్ అనే ద్రావణాన్ని మనము లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగుల్ని కూడా మనం అరికట్టవచ్చు. మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాలర్ ఉన్నారండి. హలో 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 సుధీర్ గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి సార్, సార్ చెప్తారు. చేస్తుందండి, కృష్ణా జిల్లాలో కూడా మనకు ఇది సాగు చేసుకోవచ్చండి. అనుకూలమైన భూములు, మంచి మంచి భూములు ఉంటాయి కృష్ణా జిల్లాలో. మనకు సారవంతమైన భూములు ఉంటాయి. మనము ఇది ముఖ్యంగా మనకు పంట వచ్చేసి మనకు అక్టోబర్ నవంబర్ మాసంలోనే, డిసెంబర్ మాసం ముందే మనం తెంపి వేస్తాం కాబట్టి మనకు ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మాత్రం మనకు అది సమస్య కాదండి. ముఖ్యంగా ప్లాంట్స్ అంటే మనకు అన్ని సర్టిఫైడ్ మనకు ప్రైవేట్ నర్సరీస్ ఉన్నాయి కదండి, అన్ని ప్రైవేట్ నర్సరీలలో. మనకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మనకు సంగారెడ్డిలో కానీ, లేదంటే మనకు సత్తుపల్లి దగ్గర అశ్వరావుపేట అనే మన మండలం ఉంటుందండి, అశ్వరావుపేటలో దొరుకుతాయి, లేదంటే మనకు రాజమండ్రిలో దొరుకుతాయి. ఈ ముఖ్యంగా అన్ని పెద్ద నర్సరీలలో మనకు ఈ మొక్కలనే విరివిగా లభ్యమవుతాయండి. రైట్ సార్, ఇప్పుడు నెక్స్ట్ మనకి యాపిల్ బెర్రీలో దిగుబడులు ఎలా ఉంటాయండి? ఇక దిగుబడుల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు యాపిల్ బేర్ అనేది కూడా మనము 2వ సంవత్సరం నుంచి పంట తీసుకోవచ్చండి. మనకు 2వ సంవత్సరం నుంచి దాదాపు 5 సంవత్సరాల వరకు, అంటే చెట్టు అనేది చాలా చిన్నగా ఉంటుంది, అప్పుడు మనకు దాదాపు 20 నుంచి 50 కిలోలు 60 కిలోల వరకు దిగుబడి వస్తుంది ఒక చెట్టుకి. అంటే రైతులు కూడా ఏంటంటే ఎకరానికి కొందరు 100 చెట్లు నాటుతున్నారండి, కొందరు 120, కొందరు 160 దాకా కూడా నాటుతున్నారు. మేము ఏంటంటే సిఫార్సు చేసి 160 మొక్కలు నాటాలని చెప్తున్నాం. దాదాపు మనకు 3 సంవత్సరాలు ఆ పైబడిన చెట్టు మాత్రం ప్రతి చెట్టుకు మనకు 60 నుంచి 70 కిలోల నాణ్యమైన పండ్లు, అంటే యాపిల్ బెర్రీ ఏ క్వాలిటీ అని చెప్పొచ్చండి, పెద్ద సైజు అంటే 80 నుంచి 100 గ్రాములు ఉన్న సైజు మనకు ఖచ్చితంగా ఈ దిగుబడిలో వస్తాయండి. ఓకే, నెక్స్ట్ యాపిల్ బెర్రీలో కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మనకు ఈ కోత అనంతరం, అంటే మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో కోత తర్వాత చెట్టుకు తగినంత విశ్రాంతి ఇచ్చి, అంటే దాదాపు నెల కానీ 2 నెలలు, అంటే అది జనవరి ఫిబ్రవరి మాసంలో, ఇప్పుడు నవంబర్లో మనం కాపు తెంపినట్టయితే డిసెంబర్ జనవరి మాసంలో తగినంత విశ్రాంతినిచ్చి కొమ్మలు, అంటే మనకు పెరిగిన కొమ్మలు, మనకు ఈ యాపిల్ బేరు పంటను తీసుకున్నట్టయితే చాలా కొమ్మలు వస్తాయండి, విపరీతంగా కొమ్మలు వచ్చి దాంట్లో నీటి కొమ్మలు ఉంటాయి, క్రిస్ క్రాస్ అంటే అల్లుకుపోయిన కొమ్మలు ఉంటాయన్నమాట. ఆ కొమ్మలన్నింటినీ కూడా మనం కత్తిరించకపోతే వచ్చే సంవత్సరం వచ్చే మనకు కొత్త కొమ్మల మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో కొమ్మల కత్తిరింపు అనేది చేసుకోవాలండి. ఈ క్రిస్ క్రాస్ అంటే మనకు అల్లుకుపోయిన కొమ్మలు, నీటి కొమ్మలు, దాదాపు అంటే మనం చెట్టును బట్టి దాన్ని కొమ్మలు కత్తిరించుకోవాలండి. కొన్నిసార్లు మనం ఎక్కువగా కొమ్మలు కత్తిరించాలి, కొన్నిసార్లు తక్కువగా కత్తిరించి రావచ్చు. కాకపోతే ప్రతి కొమ్మను మాత్రం 10 నుంచి 15 సెంటీమీటర్లు మనం కత్తిరించడంతో మనకు ఈ చెట్టు అనేది తొందరగా నిద్రావస్థలకు వెళ్తుంది. నిద్రావస్థ అంటే మొత్తం ఆకులు రాల్చేసి, అంటే మనం ఫిబ్రవరి మాసంలో కొమ్మలు కత్తిరించిన తర్వాత చెట్టు తగినంత విశ్రాంతి కోసం మొత్తం ఆకులు రాల్చేసి నిద్రావస్థలోకి వెళ్ళి, మనం జూన్ జూలై మాసంలో తొలకరి వర్షాలు పడగానే ఎరువులు వేసుకున్నట్టయితే
అప్పుడు కొత్త కొమ్మలు ఆకులు చిగుర్లు చిగురించి వాటి మీద మనకు పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు కోత అనంతరం అంటే మనకు నవంబర్ డిసెంబర్ మాసంలో కోసుకున్నట్టయితే 2 నెలల విశ్రాంతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆ 2 నెలల విశ్రాంతి సమయంలో మనం నీటి తళ్ళు అనేది పూర్తిగా ఆపివేయాలండి. రైట్ సార్, మనకి సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారండి. హలో హలో మల్లారెడ్డి గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి సార్, చెప్తారు. నమస్కారం అండి. పూత అంటే ఎందుకు రావట్లేదండి? అంటే పూత అంతా వింటున్నాయి. చీమల ఇదా అండి? నల్ల చీమల ఎర్ర చీమల అవి నల్ల చీమలు గండి చీమలు లక్ష్మణరేగా చుట్టూ పుట్టినప్పుడు రాసినా కానీ అవి కంట్రాలు. అయితే ఇప్పుడు ఈ ఈ నల్ల చీమల ఉధృతి ఆపాలంటే మనకు చెట్టు మనకు కాండం ఉంటుంది కదండి, ఆ కాండం చుట్టూ మనకు ఏదైనా ఒక పేపర్ మీద ప్లాస్టిక్ పేపర్ మీద మనకు గ్రీజ్ ఉంటుంది కదండి, గ్రీజ్ మనకు ఈ ట్రాక్టర్లకు ఉపయోగించేది కానీ బైక్లకు ఆ గ్రీజ్ ప్లాస్టిక్ వాటి మీద ప్లాస్టిక్ పేపర్ మీద రాసేసి షీట్ లాంటిది పల్చటి షీట్ మీద రాసేసి చెట్టు కాండంకి మీరు దాన్ని మీరు అతికియండి. చెట్టు కాండంకి ఏదైనా మీరు దారంతో కానీ లేదంటే ఈ జీఏ వైర్తో కానీ మీరు కట్టినట్టయితే ఆ చీమలు పైకి ఎక్కకుండా మీరు కాపాడగలుగుతారు. ఇది ఇది సింపుల్ సమస్య, సింపుల్ సమస్య అండి. పెద్ద మీరు ఈ గ్రీజ్ అనేది తీసుకుని మంచిగా ప్లాస్టిక్ షీట్ మీద రాసేసి దాన్ని కాండం చుట్టూ కట్టినట్టయితే చీమలు పైకి ఎక్కకుండా ఉంటాయండి. రైట్ సార్, అంటే ఈ చెట్లు యాపిల్ బేర్ చెట్లు కాలం అంటే ఎంత కాలం ఉంటాయి? మీరు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు, తర్వాత ఎన్నాళ్ళు అవి ఉంటాయి? దాదాపు మనకు రేగులో అన్ని రకాలు తీసుకుంటే మనకు ప్రధానంగా మనకు ఈ ఉమ్రాన్ గోలా సేబ్ లేదంటే ఈ యాపిల్ బేర్ రకం తీసుకున్నట్టయితే దాదాపు మనకు 20 నుంచి 25 ఏళ్ల వరకు మనకు ఈ చెట్ల వయసు అండి. మనకు 20-25 ఏళ్ల వరకు కూడా మనం కాపు అనేది మంచిగా తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కాపు తీసుకోవచ్చు? ప్రతి సంవత్సరం 20 నుంచి 25 ఏళ్ల వరకు మనం మంచిగా తీసుకోవచ్చు. ఈ 20-25 సంవత్సరాల తర్వాత మనం ఈ తోటల్ని మనం మళ్ళా రిజువనేషన్ అంటాం. మళ్ళా ఈ తోటల పాత తోటల పునరుద్ధరణలాగా మనం మామూలుగా మనం మామిడి తోటలలో మనం చేస్తూ ఉంటాం. పాత తోటల్ని మొత్తం కొట్టివేసేసి మళ్ళా వాటికి కొమ్మలు వచ్చేటట్టు చేసుకుంటాం. ఆ పద్ధతి కూడా మనకు రేగులో ఉందండి. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మనకు దిగుబడులు తగ్గుతాయో, మనకు దిగుబడులు తగ్గినట్టు అనిపిస్తుంటాయి, మనకు దాదాపు 20 నుంచి 25 ఏళ్ల చెట్లు అంటే దాదాపు 100 నుంచి 150 కిలోల కాపు వస్తుందండి. అది ఎప్పుడైతే మనకు 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత దిగుబడి తగ్గుతూ ఉంటుందో అప్పుడు పాత తోటల్ని అంటే మనం ఉన్న తోటల్ని పునరుద్ధరణ అంటే మనకు దాదాపు 3 ఫీట్ల వరకు వాటిని చెట్లను కొట్టివేసినట్టయితే ఇది దాదాపు మనం ఎండాకాలంలో చేసుకోవాలండి. జనవరి ఫిబ్రవరి మాసంలో చేసుకున్నట్టయితే మళ్ళా కొత్తగా కొమ్మలు ఆకులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి మళ్ళా మనం ఆ తోటల్ని పాత తోటల్ని పునరుద్ధరణ చేసుకుంటే దాదాపు మళ్ళీ ఒక 10 నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుందండి. అంటే ఒకసారి మనం పెట్టిన చెట్లు దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వరకు కూడా సమర్థవంతంగా మనము దిగుబడులు తీసుకోవచ్చండి. మంచి యాజమాన్యంతో తీసుకోవచ్చు. రైట్ సార్, సమయం అయిపోయింది మనకి. యాపిల్ బేర్ సాగు విషయంలో చాలా చక్కటి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇదే అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ టి సురేష్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, కొండమల్లెపల్లి, నల్గొండ జిల్లా. ఫోన్ నంబర్ 8247790935. రైతు నేస్తం ఫోనీ లేవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.